గురుగారు, బత్ నెంబర్ 2 గల వారికి ఈ 2024 ఎలా ఉండబోతుంది, ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి? 2024 2 వాళ్ళకి అద్భుతం అన్నమాట. మనం ఫస్ట్ స్టార్టింగ్ మనం చెప్పుకున్నాం 2024లో ఆరంభం నుంచి అద్భుతం అని చెప్పేసి. ఈ ఆరంభం నుంచి అద్భుతం అనేది 2 వాళ్ళకి చాలా బాగుంటుంది. ఎందుకంటే 2 2లు ఉన్నాయి, ఆ 2 2 కలిపితే 4 అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే చంద్రుడు, 2 చంద్రులు ఉన్నారు, 1 రాహువు ఉన్నారు. ఈ 2 చంద్రులు ఉన్న వాళ్ళకి పేర్లో కూడా 2 చంద్రులు ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది జరుగుతుంది. ఈ యొక్క అప్పుడు ఏం చేయాలంటే వీళ్ళు ఈ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నవాళ్ళు, అంటే 2/11/20/29లో జన్మించిన వాళ్ళు, వీళ్ళ డెస్టినీ నెంబర్ని పక్కన పెట్టేసుకొని ముందు వీళ్ళు చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే, వీళ్ళు చంద్రుడికి సంబంధించిన అంటే వెన్నెల టైంలో, అంటే పౌర్ణమి రోజులో, పౌర్ణమికి 2 రోజుల ముందు, పౌర్ణమి తర్వాత 2 రోజుల తర్వాత వెన్నెల్లో గడపాలి. ఒక అర్ధగంట గంట సేపు అంటే నైట్ 10-11 టైంలో ఈ వెన్నెల్లో గడపడం వల్ల వీళ్ళకున్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఈ వెన్నెల నుంచి వచ్చే ఈ యొక్క ఆకర్షణ అంతా కూడా వాళ్ళని లాగేసుకొని వీళ్ళలో ఉన్న ఏదైతే ఉందో ఈ బాడీలో నెగిటివ్ ఎనర్జీ అంతా ఉందో అదంతా పోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అదేవిధంగా వీళ్ళు అంటే ఈ 2/11/20/29 జన్మించిన వాళ్ళందరూ కూడా ఎక్కడైనా వీళ్ళకి అవకాశం ఉంటే, ఏదన్నా వాళ్ళ బర్త్డే, వాళ్ళ బర్త్ డేట్ రోజు కానీ లేదా మనకి వాళ్ళకి ఏదన్నా ఒక ఏదైనా దానం చేయాలనిపించినప్పుడు, మామూలుగా మన వృద్ధులకి, రోగులకి, వికలాంగులకి ఇలా అన్నదానం చేయాలి. అదేవిధంగా వీళ్ళకి సంబంధించిన దగ్గర వాళ్ళు ఎవరన్నా ఉంటే, అంటే కొంచెం పేదగా ఉన్న వాళ్ళకి రైస్ దానం చేయొచ్చు. బియ్యం దానం చేస్తే దీనికి సంబంధించిన దోషాలన్నీ తప్పించుకోవచ్చు. లేకపోతే 2/1 కాంబినేషన్, 2/1 కాంబినేషన్లో రవి సూర్యుడు ఉంటాడన్నమాట. రవి వచ్చేసరికి 1లో ఉంటాడు కాబట్టి డెస్టినీ నెంబర్లో ఉంటాడు, 2 వచ్చేసి చంద్రుడు కాబట్టి, మెయిన్ నెంబర్ వచ్చేసరికి బర్త్ నెంబర్ 2 కాబట్టి కొంతవరకు బాగానే ఉంటుంది. కొద్దిగా సూర్యుడు రవి కొంచెం వెనక్కి లాగుతున్నా కానీ ఈ యొక్క ఈ చంద్రుడి ప్రభావం వల్ల ఇలాంటి దానాలు ఇలాంటివన్నీ చేసుకోవడం వల్ల వీళ్ళకి ఈ 2 దాంట్లో చాలా బాగుంటుంది. కాకపోతే వీళ్ళు కొంచెం నిలకడగా ఉండాలి, చంచల స్వభావంగా ఉంటారు. ఆ చంచలత్వాన్ని పోగొట్టుకోవడానికి మనం ఒక మెడిటేషన్లు కానీ ఒక ఏదన్నా కానీ ఒక ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఇకపోతే 2/2, ఈ 2/2 వాళ్ళకి విపరీతమైన మానసిక సంఘర్షణ ఉంటుంది. బాగా ఎక్కువగా వాళ్ళు అలసిపోవటం, పోతే సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవటం, లేదా వేరే వాళ్ళ మీద ఆధారపడిపోవటం, ఇలాంటి వీక్నెస్లు ఉంటాయి. కానీ ఈ 2024లో వచ్చేసరికి మాత్రం కొద్దిగా ఊరట లభిస్తుంది. ఎందుకంటే 2/2 కాంబినేషన్ ఉంది కాబట్టి కొంతవరకు ప్లస్ అవుతుంది అన్నమాట. మామూలుగా విడిగా రోజుల్లో వచ్చేసరికి ఈ 2/2 వాళ్ళ కాంబినేషను కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. వీళ్ళు ఫ్యామిలీ పరంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొంతమందికి అయితే వీళ్ళకి ఇద్దరు ముగ్గురు 2 3 మ్యారేజ్లు కట్టడం కూడా అవకాశం ఉంటుంది. కానీ ఈ సంవత్సరం 2024లో వీళ్ళకి మ్యారేజ్ చేసుకుంటే అలాంటి వాటి నుంచి తప్పించుకోవచ్చు అన్నమాట. లేకపోతే 2/3 కాంబినేషను, ఈ 2/3 కాంబినేషన్లో కూడా మనకి చంద్రుడు, గురువు ఉంటారు. ఈ చంద్రుడు, గురువు వచ్చేసరికి మనకి గురువు బాగా డామినేట్ చేస్తూ ఉంటుంటాడు. ఈ చంద్రుడేమో కొంచెం తక్కువగా ఉంటాడు అన్నమాట. ఇప్పుడు ఏమవుతుంది, ఈ 2/3లో ఎప్పుడైతే గురువు డామినేట్ చేస్తూ ఉంటాడో, వీళ్ళు ఏదన్నా తీసుకునే నిర్ణయాలన్నీ కూడా ఒక తప్పుగా వెళ్ళిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే 2/2 అనేది, ఈ 2/3 అనేది ఈ గురువును డామినేట్ చేయటం వల్ల వీళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటుంటారు. కాబట్టి కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, కొన్ని ఏదైనా కొత్తవి చేసేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఇబ్బంది అవుద్ది అన్నమాట. లేకపోతే 2/4, ఈ 2/4 కాంబినేషన్ ఉన్న వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే, వీళ్ళు చిన్న చిన్న విషయాలకు కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఎందుకంటే చంద్రుడి ప్రభావం వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది, ప్లస్ రాహు కూడా ఉన్నాడు కాబట్టి వీళ్ళు ఏంటంటే ఒక చిన్న విషయాన్ని, ఒక మనిషి అబద్ధం ఆడినా లేదా ఏదన్నా తప్పు చెప్పినా దానికి ఏదో అల్లుకుంటారు, భూతద్వంలో చూస్తుంటారు. వీళ్ళు ఒక అబద్ధం చెప్పారంటే దీనికి ఎంతో కథ ఉంది, ఏమి చేసి వచ్చారు, ఇక్కడ ఏదేదో చేసి వచ్చారు, ఏదో అనుమానాలకి, అపార్థాలకి దారి తీయొచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే ఎదుటి మనుషులు ఇబ్బంది పడతారు. ఈ 2/4 కాంబినేషన్ వల్ల ఒక సపోజ్ ఒక ఉదాహరణకి భార్యాభర్తలే ఉన్నారనుకుందాం. ఈ భార్యాభర్తలోనే 2/4 కాంబినేషన్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే, ఈ భర్త ఏదైనా చెప్పాడు, ఎక్కడికి వెళ్ళి వస్తున్నారో ఏదో అడిగారు అంటే నేను పలానా చోటకి వెళ్ళానని చెప్తారు. కానీ ఈ అమ్మాయి తెలుసు అక్కడికి వెళ్ళలేదని చెప్పేసి, ఎందుకు అబద్ధం ఆడాడు, ఎక్కడ ఏదో చేసి వచ్చాడు, ఈ రకంగా అనుమానించవచ్చు. అదే
భార్యను కూడా భర్త ఆ రకంగానే ఏదైనా సందర్భంలో ఎందుకు ఇవన్నీ చెప్పడం అని చెప్పేసి చిన్న అబద్ధం ఆడినప్పుడు దానికి కూడా నానార్థాలు తీసుకొని విపరీతమైన అపార్థాలకి తావు ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ 2/4 కాంబినేషన్లు కూడా కొంచెం నేమ్లో కనుక కరెక్షన్ చేసుకొని చేసుకుంటే ఈ 2024లో చాలా బాగుంటుంది అన్నమాట వీళ్ళకి. అది ఇవన్నీ కూడా మనకి పేరు కరెక్షన్ ఎంతో బాగున్నప్పుడే నీట్గా మనకి న్యూమరాజ్ ప్రకారంగా ఉన్నప్పుడే బాగుంటుంది అన్నమాట. ఇకపోతే 2/5 ఈ 2/5 కాంబినేషన్ వచ్చేసరికి భూమికి సంబంధించి చాలా బాగుంటుంది. ఎందుకంటే చంద్రుడు వీళ్ళకి చాలా క్లియర్గా ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే ఇందాక మనం చెప్పుకున్న దానాలు ఇవన్నీ చేయమని చెప్పామో ఇవన్నీ చేసుకున్న తర్వాత వీళ్ళలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది, మంచి ఆలోచనలు వస్తుంటాయి. అప్పుడు దాకా నిలకడలేని ఆలోచనలు, ఈ సంబంధం లేని ఆలోచనలు, ఏయో పిచ్చి పిచ్చి ఆలోచనలు అన్నీ పోయి మొత్తం తీసేసుకొని మంచి ఆలోచన వస్తుంది. ఏదో నిర్ణయం తీసుకునేటప్పుడు బుధుడు బాగుంటాడు కాబట్టి బుధుడు బాగా సపోర్ట్ చేస్తాడు. అది ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, లేకపోతే వ్యాపార పరంగా కావచ్చు, రియల్ ఎస్టేట్ సంబంధించి కానీ, లేకపోతే రాజకీయ రంగం కానీ, కళాకారులకు కానీ, అందరికీ ప్రతి ఒక్కరు కూడా ఈ డేట్ ఆఫ్ బర్త్ ఈ డెస్టిన్ నెంబర్ ఉన్న వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. ఇకపోతే 2/6 వాళ్ళకి కూడా ఏమవుతుందంటే చంద్రుడు శుక్రుడు ఉంటారు, వీళ్ళు విపరీతమైన లగ్జరీ లెవెల్కి అలవాటు పడిపోతూ ఉంటుంటారు. ఎప్పుడు ఏంటంటే వ్యక్తిగత సౌందర్యం చూసుకోవటం, వాళ్ళకి వ్యక్తిగతమైన స్వేచ్ఛగా ఉండటం, ప్లస్ ఇంట్లో వాళ్ళు చెప్పినట్టు కూడా వినకుండా వాళ్ళకు ఒక ఫ్రీడమ్ కావాలి, నేను బాగా లగ్జరీగా ఉండాలి అనే విలాస వస్తువులు కొనుక్కోవటం, ఈ వీటన్నిటి ఖర్చు చేసుకుంటూ ఈ సంవత్సరం కొంచెం వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది. కాకపోతే వాళ్ళు కూడా కొంచెం పేర్లు కనుక కరెక్ట్ చేసుకుంటే ఎక్కువ ఇబ్బంది లేకుండా తక్కువ నష్టంతో జరిగి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే 2/7 ఈ 2/7 వాళ్ళకి కేతు ప్రభావం ఉంటుంది అన్నమాట. కేతు ప్రభావం, చంద్రుడి ప్రభావము రెండు కలిసినప్పుడు ఏమవుతుందంటే కొంచెం వీళ్ళకి వైరాగ్య భావన రావటం, ఏదన్నా పని చేయాలనుకున్నప్పుడు కూడా దాని మీద సరైన పటుత్వం ఉండదు, ప్లస్ సరైన ఆత్మవిశ్వాసం ఉండదు, ప్లస్ వీళ్ళు ఒక రకమైన దీనస్థితిలోకి వెళ్ళిపోతారు. ఒకసారి ఏదైనా సందర్భం వచ్చినప్పుడు సరైన నిర్ణయం తీసుకోలేక సాధించలేనప్పుడు వీళ్ళకి వీళ్ళే సమర్థించుకోవటం, వీళ్ళకి వీళ్ళే సెల్ఫ్ మోటివేట్ చేసుకొని ఎదగటానికి కాకుండా వీళ్ళ ఒక కంఫర్ట్ జోన్లో ఉండటానికి వాళ్ళకు వాళ్ళే సర్దు చెప్పుకొని ఇంతకన్నా ఇంకేం కాదులే, ఇంతకు చాలామంది ఉన్నారు అలాగా, నేనే పెద్ద గొప్పవి కావాల్సిన అవసరం లేదు, ఇలా సరిపోద్ది, బాగానే ఉంది నా లైఫ్, ఇంతకన్నా ఎక్కువగా బాగానే జరిగిపోతుంది కదా అని చెప్పి, అంటే వాళ్ళకి ధైర్యం చేయలేక కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోలేక ఇలాంటి వైరాగ్య భావంలోకి వెళ్ళిపోతారు. లేకపోతే 2/8 కాంబినేషన్ ఎట్లా ఉంటుందంటే ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటుంది. ఎవరైనా ఈ 2/8 కాంబినేషన్ ఉన్నవాళ్ళు ఈ సంవత్సరం 10 రూపాయలు పెడితే అది 8 రూపాయలు అవుతుంది, అంటే అంత 4 టైమ్స్ ఎక్కువ పెట్టడానికి అవకాశం ఉంది. అంటే అందరూ రియల్ ఎస్టేట్లో పెడతారని కాదు, కొంతమంది గోల్డ్లో పెట్టుకోవచ్చు, సేవింగ్స్ పెట్టుకోవచ్చు, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్, మిగతా లైఫ్ అంతా కూడా మామూలు సాగిపోతూ ఉంటుంటుంది. అంటే అడిషనల్గా వీళ్ళకి కొత్తగా ఏదన్నా రావాలంటే ఒక మనిషికి ఎవరికైనా కానీ ఈ సంవత్సరం బాగుంది అనడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా ఒక ఉద్యోగం చేసే వాళ్ళకైతే కంటిన్యూగా అదే శాలరీ ఉంటుంది, కాకపోతే ఒక 10% 15% ఇంక్రిమెంట్స్ వస్తాయి, లేదా బోనస్లు వస్తుంటాయి, ఇది ప్రమోషన్ వస్తుంటాయి. అదే వ్యాపారస్తులకైతే మనకి వాళ్ళ 1 కోటి రూపాయలు టర్న్ ఓవర్ అయ్యే వాళ్ళకి 3-4 crores టర్న్ ఓవర్ అయితే వాళ్ళకి చాలా బాగుంటుంది కదా. అట్లా కొన్ని వృత్తుల్లో వాళ్ళకి మాత్రం ఈ సంవత్సరం 2/8 కాంబినేషన్లకు అద్భుతంగా ఉంటుంది. ఇకపోతే 2/9 కాంబినేషన్ ఎట్లా ఉంటుందంటే కుజుడు కొంత ఒకసారి ఏమవుతుందంటే కొన్ని విషయాల్లో వీళ్ళకి చంద్రుడు బాగా సపోర్ట్ చేసినా ఈ కుజుడు అనేది కొంత నిరాశ నిస్పృహలకు గురి చేస్తూ ఉంటుంటాడు. ఏదైనా పెద్ద పెద్ద పదవుల కోసం కానీ పెద్ద పెద్ద మనం ఒక ప్రోగ్రాం పెట్టుకున్నప్పుడు, పెద్ద ఆశయాలు పెట్టుకున్నప్పుడు, పెద్ద ప్రణాళిక వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే అవి ఆగిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు కూడా చంద్రుడికి సంబంధించిన ఏదైనా దోషాలు ఉంటే వాటిని సరిచూసుకొని ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో ఏదైనా రాంగ్ నెంబర్ పడి ఉన్నా కానీ, లేదా పేర్లు ఏదైనా రాంగ్ నెంబర్ పడి ఉన్నా కానీ వీళ్ళు దాన్ని సరిచేసుకొని ఒక మంచి న్యూమరాలజిస్ట్ సంప్రదించి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది కాబట్టి 2024 ఈ 2 సంబంధించిన వాళ్ళు ఏ నెంబర్ అయినా సరే, అంటే 2 నుంచి డెస్టిన్ నెంబర్ ఏదైనా సరే 2/1 నుంచి 2/9 వరకు వీళ్ళందరూ కూడా ఒక మంచి ఆలోచన చేయాలంటే చంద్రుడి ప్రభావం లేకుండా ఒక మంచి న్యూమరాలజిస్ట్ని సంప్రదించి వాళ్ళ యొక్క పేర్లో కరెక్షన్ తీసుకొని బాగా అద్భుతంగా ఉండటానికి మంచి సంవత్సరం ఈ సంవత్సరం జాగ్రత్త పడాలి. ప్లస్ వీళ్ళకి వచ్చేసరికి లక్కీ నెంబర్స్ వచ్చేసరికి వీళ్ళకి 2 బాగానే ఉంటుంది, 6 బాగానే ఉంటుంది, 7 బాగానే ఉంటుంది. అయితే వీళ్ళకి 2/1 కాంబినేషన్ వాళ్ళకి మాత్రం 6 పడదు అన్నమాట. మిగతా వాళ్ళందరూ కూడా 2/6, 7 అంతా బాగుంటుంది. వీళ్ళ కలర్ వచ్చేసరికి వైట్ కలరు లక్కీ కలరు, ప్లస్ వీళ్ళకి బ్లూ కూడా లైట్ బ్లూ బాగుంటుంది. ప్లస్ వీళ్ళు అవాయిడ్ చేసి మాత్రం
రెడ్ బ్లాక్ను అవాయిడ్ చేయాలి. వీళ్ళు మెయిన్ ఈ సంవత్సరం ఎక్కువగా వెళ్ళిందంటే చంద్రుడికి సంబంధించిన విషయాల్లో వీళ్ళు బాగా అనుకూలంగా ఉంచుకోవాలి. ప్లస్ వీళ్ళు ఒక మూన్ స్టోన్ని కనుక ఈ సంవత్సరం వీళ్ళు చేతికి కానీ లేదా లాకెట్లో కనుక పెట్టుకుంటున్నట్టయితే వీళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట.